उम्मडी करीमनगर जिल्लालो सहकार संघाल एन्निकल एर्पाट्लु कोलिक्कोच्चायि। ओटर्ल जाबितानु फैनलैज् चेशारु अधिकारुलु। ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు। దీంతో పోటి చేసేందుకు సిద్ధమైన ఆశావాహులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు। ఓవైపు పంచాయతీ మరోవైపు సహకార సంఘాల ఎన్నికల కోలాహలంతో పల్లెలన్నీ సందడిగా మారాయి। ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సహకార సంఘాలకు సంబంధించిన ఓటర్ల జాబితా ఫైనల్ అయ్యింది। సొసైటీలోని కొంతమంది సభ్యులు కొన్ని కారణాలతో ఓటు హక్కు కోల్పోయారు। ఇక మిగిలిన ఓటర్ల సంఖ్యకు సంబంధించి జాబితాను కోఆపరేటివ్ అధికారులు విడుదల చేశారు। ఓటర్ల గుర్తింపులో నిబంధనలను పాక్షికంగా సడలించడంతో గతంలో కంటే కొత్తగా 1113 మంది ఓటర్లు కొత్తగా అర్హత సాధించారు। ఉమ్మడి జిల్లాలోని 134 సహకార సంఘాల్లో 158,392 మందిని అర్హులుగా తేల్చారు అధికారులు। ఖరారు చేసిన ఓటరు జాబితాను సహకార శాఖ కమిషనర్ పార్థసారథికి పంపించారు। ఓటర్లకు సరిపడా బ్యాలెట్ పేపర్లను ముద్రించేందుకు ప్రతిపాదనలను పంపించారు అధికారులు। ఓటరు జాబితా కొలిక్కి రావడంతో జిల్లాల వారీగా సహకార ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే తొలివిడత శిక్షణ పూర్తి చేశారు। ఒక్కో సంఘానికి ఒక ఎలక్షన్ ఆఫీసర్ను నియమించారు। వీరితో పాటు అదనంగా సిబ్బందిని నియమించి శిక్షణ ఇవ్వనున్నారు। పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే సహకార ఎన్నికలు జరగనుండడంతో పోటీ చేసే ఆశావాహులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు। కరీంనగర్ ఉమ్మడి జిల్లా డిసిసిబి ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన 7 జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది। దీని కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 134 ప్రాథమిక వ్యాపార సహకార సంఘాలు ఉన్నాయి। 2013 జనవరి 31న ఫిబ్రవరి 2న రెండు విడతల్లో ఈ సంఘాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగాయి। 2013 ఫిబ్రవరి 18న జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థకు ఎన్నికలు నిర్వహించారు। ఈ రెండింటికి ఏర్పడిన జిల్లా పాలక వర్గాల పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరిలోనే ముగిసింది। కానీ పలు కారణాలతో ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి। ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతోంది। ఒక్కో సంఘానికి 13 మంది చొప్పున 134 ప్రాథమిక వ్యాపార సహకార సంఘాలకు మొత్తం 1742 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది। 13 మంది డైరెక్టర్లలో ఒకరు జనరల్ మహిళ, ఒకరు ఎస్టీ, ఇద్దరు బీసీలు, ఒకరు ఎస్సీ జనరల్, మరో ఎస్సీ మహిళ, మిగతా 7గురు జనరల్ కేటగిరీకి చెందిన వారు ఉంటారు। జిల్లాల పునర్విభజనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాలన్నీ 7 జిల్లాల పరిధిలోకి వెళ్లాయి। ప్రస్తుతం కరీంనగర్ లో 30 సంఘాల పరిధిలో 47,856 మంది, రాజన్న సిరిసిల్లలో 23 సంఘాల పరిధిలో 33,678 మంది, జగిత్యాలలో 51 సంఘాల పరిధిలో 47,972 మంది, పెద్దపల్లి జిల్లాలోని 20 సంఘాల పరిధిలో 28,876 మంది ఓటర్లు ఉన్నారు। బెజ్జంకి, హుస్నాబాద్, కోహెడా, కమలాపూర్, కట్కూర్, ఎల్కతుర్తిలోని సొసైటీలు సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాల్లో కలిశాయి। నిజామాబాద్ జిల్లాలోని మానాల సొసైటీ జగిత్యాల జిల్లాలో కలిసింది। వెలగటూర్, ఎండపల్లి సంఘాలు పెద్దపల్లి జిల్లాలో కలిశాయి। తాడిచెర్ల, కాటారం, మహాముత్తారం, మహాదేవపూర్ లోని సంఘాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోకి వెళ్లాయి। గన్నేరువరం సొసైటీని నుస్తులాపూర్ సొసైటీలో విలీనం చేశారు। ఓటరు జాబితా సిద్ధం కావడంతో సహకార శాఖ అధికారులు సొసైటీ ఎన్నికల కసరత్తును మరింత ముమ్మరం చేశారు। సొసైటీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు। కొత్త జిల్లాల ప్రకారం కొత్త డిసిజీబీల ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం నోచెప్పింది। అయితే ఉమ్మడి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రతిపాదకనే పాలక మండలిని ఎన్నుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది। సహకార సంఘాల్లో పట్టు సాధించేందుకు టిఆర్ఎస్ సిద్ధమవుతోంది। ఈ ఎన్నికలు పార్టీ బేస్డ్ గా జరగనుండటంతో గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ఎక్కువగా కోఆపరేటివ్ ఎన్నికలపై పార్టీ నేతలు దృష్టి సారిస్తున్నారు।